कामारेड्डी जिला सामीरपेट मंडलम देवरयांजल ग्रामंलोनी 640 सर्वे नंबरलो 15 एकराल प्रभुत्व भूमिनंदु गत 4 संवत्सरालुगा कोंतमंदि पेद प्रजलु गुडिसेलु वेसुकोनि जीवनं कोनसागिस्तुन्नारु। अयिते वारिनि गुडिसेल संघं अध्यक्षुडु पुल्सिंग नायक भयभ्रांतुलकु गुरिचेसि बेदरिंपुलकु पाल्पडुतुन्नारनि बाधितुलु आवेदन व्यक्तं चेशारु। ఎంఆర్పిఎస్ జాతీయ కళామండలి అధ్యక్షుడు దండోరా అశోక్ బంధువులకు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు 60 గజాలు ప్లాట్గా చేసి 3 లక్షల నుండి 4 లక్షల వరకు పుల్సింగ్ నాయక్ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపించారు। కరెంట్ ఇప్పిస్తామని చెప్పి గుడిసెకు 10,000 చొప్పున 250 గుడిసెలకు 25 లక్షల రూపాయలు వసూలు చేసి దోచుకున్నారు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించవచ్చు। గుడిసెల్లో ఇది అన్యాయమని ఎవరైనా ఎదిరిస్తే వీళ్ల ముఖ్య అనుచరులకు కొంత డబ్బు ఇచ్చి రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు। అసలు నేను అక్కడ దండోర అశోక్ అశోక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ మా మీద ఉచి జరిపించి మా గురించి కోలు కొట్టించేసి మమ్మల్ని కొట్టి తరివేసి ఇప్పుడు 3-4 లక్షలు తీసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు। ఉండమన్నాక ఏం చేస్తున్నారు? మేము గరీబ్ వాళ్ళు, లేని వాళ్ళు, మా బిల్లు లేదు, మీరు ఎంత కట్టుకోలేకపోతున్నాం, కూలి పనులు చేసుకునే అలాంటి వాళ్ళు కదా, అలాంటి నోట్లు కొట్టేసి ఉండవాళ్ళకి డబ్బులు తీసుకొని ఉండవాళ్ళకి ఏం చేస్తున్నారు? దండోర అశోక్ కూల్సింగు మేనిల్లు వీళ్ళిద్దరు మేము నెంబర్ ఫస్ట్ సెకండ్ ఎంత తీసుకుంటున్నారా? మా వాళ్ళు 3-4 లక్షల దాకా తీసుకుంటున్నారు అంటే మా గురించి తీసేసి 3-4 నమస్తే। మేమేంటంటే అక్కడ 8 సార్లు వెళ్ళి మేమంటే ఫస్ట్ లో మేము వేసుకున్న గురుషల్ని మమ్మల్ని కుట్టి చేసి నానా హింస పెట్టేసి ఆ రోజు వాళ్ళ కూల్సింగ్ కానీ అతను అక్కడ వాళ్ళ భార్యలు మమ్మల్ని చాలా చిత్రవశంగా అంటే ఎంత అంటే అవి చూసుకుని ఉన్నాయి కాబట్టి మాకు చాలా బాధ పెట్టేసి మా గుడిసెలు కూల కొట్టేసి మమ్మల్ని అక్కడ నుంచి కొట్టి తరిమేసి దాని తర్వాత మేము 8 సార్లు వెళ్ళినా కానీ ఆ గుడిసెల్లో మాకు రానివ్వడానికి అసలు అవి రానివ్వట్లేదు। ఎందుకంటే మమ్మల్ని ఎలా కొట్టేసి మేము ఉన్న గుడిసెలని వేరేగా పూల్సింగ్ అతను 3-4 లక్షలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ గుడిసెలు కట్టి ఆ గుడిసెలతో ఇలాంటి బిల్డింగ్లో అతను కట్టుకుంటున్నాడు। ఆయనే అంత పరిస్థితి ఉన్నప్పుడు మాకు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి అతనికి? కాబట్టి మాకు ఎలాంటి అయినా సరే కానీ మాకు అక్కడ ఉండేటట్టుగా మమ్మల్ని కొంచెం చూసేటట్టుగా మమ్మల్ని ఇది చేస్తే చాలు। అలాగే ఆయనను దండోరాశు కూడా చాలా వేధిస్తున్నారు। సో ఇక్కడ నుంచి మాకు ఏదన్నా మీ సహకారంతో మాకు అక్కడ ఉండేటట్టుగా కొంచెం కనిపిస్తుంది। నమస్తే అండి। అసలు మేను ఎవరంటే దండోర అశోక్, పూల్సింగ్, రవినాయక వీళ్ళు మేను అయితే మా గుడిసెలన్నీ పగల కొట్టేసి మా గుడిసెలు పడేసి 3-4 లక్షలకి అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు। ఆ సొమ్ము చేసుకున్నాయని ఆ డబ్బులు తీసుకెళ్ళి బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు। కానీ లేదు, ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు డబ్బులు తీసుకొని, మా అందరికి లేవని మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాం। ఆ గుడిసెలను పడగొట్టి మమ్మల్ని కొట్టేసి ఎలగొట్టేసి వాళ్ళు ఆ గుడిసెలు అమ్ముకుంటున్నారు। ఎవరికి అమ్ముకుంటున్నారు? వేరే వాళ్ళకు ఉన్న వాళ్ళకి, ఇల్లున్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు। మేము ఎక్కడ పోయినా కానీ ఎవరు న్యాయం చేయట్లేదు। పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఐ ఆఫీస్కి, తిరిగిలో ఎన్నో సార్లు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, అందరి దగ్గర తిరిగిలో కానీ ఎవ్వరు కానీ ఇంత న్యాయం చేయలేదు మాకు। మేము ఎక్కడ పోతే మాకు న్యాయం జరిగింది, మేము ఎక్కడ పోవాలి, ఎలా బ్రతకాలి? ఆ రోజు మా గురుషులు తీసేసే రోజు కూడా ఎంఆర్ఓ మేడం వచ్చారు। వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళని కూడా చెప్పాము, మమ్మల్ని తీసేస్తున్నారు వాళ్ళని ఎందుకు తీయట్లేదు అని అంటే మేడం కూడా ప్రెషర్ వేసింది, మీ దగ్గర ఆధార్ కార్డ్స్ ఏమైనా ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా అని అన్నది। అప్పుడు నేను చెప్పాను మా అందరి ఇస్తాము, ఐడి ప్రూఫ్ లేని మేము ఇక్కడ లేము మేడం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే లేదు లేదు మీ గుడిసెలని పీకేస్తాము అని చెప్పేసి ఆ రోజు మా గుడిసెలు పీకేసి వాళ్ళ గుడిసెల నుంచి ఈరోజు వాళ్ళకి ఫుల్ సపోర్టింగ్గా ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మేము కూడా ఒకటి అడుగుతున్నాము। దేవరయాంజల్ గ్రామంలో 640 సర్వే నంబర్లో మేము యోచిస్తున్నాము, వృక్షవాసులు ఉన్నాము। కాకపోతే ఏంటంటే మేము ఎన్ని రోజులైనా కూడా ఉంటుంటే ఈ పూసింగ్, దండోరాశకు, రవినాయక్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని వేధిస్తున్నారు ఇక్కడ, దానివల్ల మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని ఏది ఇచ్చినా ఎదురిచ్చినా కూడా మమ్మల్ని ఎలగొట్టారు కొట్టి, కాకపోతే ఈ జాగ్రత్తను కూడా మమ్మల్ని కూర్చోబెట్టే కూడా మా ఆయనని కూడా తరిమేసింది ఇక్కడ నుంచి। మళ్ళా మేము ఒక రోజులు ఉండి తర్వాత మళ్ళీ పోతే కూడా ఇప్పటికీ రాణిస్తలేరు ఆయన, మీరు ఏదైనా న్యాయం చేయాలి।